హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాయి దీపక్ తెలుగు ఈరోజు లేటెస్ట్ వీడియో ఏంటంటే రెండు కార్టూన్ క్యారెక్టర్లు అయితే ఫోన్ మాట్లాడుతున్న వీడియో మొబైల్ ఫోన్లు ఎలా తయారు చేయాలో తెలుసుకుందాం ఈరోజు వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ అయితే మీ ఫోన్లో గూగుల్ ప్లే స్టోర్ అయితే ఓపెన్ చేయాలి గూగుల్ ప్లే స్టోర్ ఓపెన్ చేసి సెచ్ యాప్లో కివో ఎస్ఈ ఎంఈఎక్స్ పోస్ అని సెర్చ్ చేస్తే మనకు ఒక అప్లికేషన్ అయితే వస్తుంది యాప్ ఎనభై తొమ్మిది ఎంబీ అయితే ఉంటుంది ఆ యాప్ అయితే ఇన్స్టాల్ అయితే చేయాలి యాప్ అయితే ఇన్స్టాల్ అయిన తర్వాత మన ఫోన్లోకి మనమైతే అక్కడ ఓపెన్ బటన్ మీద క్లిక్ అయితే చేసి ఓపెన్ అయితే చేయాలన్నమాట ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇంటర్ఫేస్ అయితే ఎలా అయితే ఉంటుంది ఫస్ట్ అయితే కొన్ని పర్మిషన్స్ అయితే అడుగుతుంది అనమాట ఇచ్చాక యాప్ ఇంటర్ఫేస్లో మనకి ఇక్కడ చాలా రకాల ఆప్షన్స్ అయితే ఉంటాయి పైన అయితే మనకి ఫోర్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి కదా క్యారెక్టర్ పోస్ యానిమేషన్ ఎఫెక్ట్స్ అని చెప్పి అక్కడ క్యారెక్టర్ మీద అయితే క్లిక్ చేసి మనమైతే క్యారెక్టర్ అనేది సెలెక్ట్ చేసుకోవాలి మన యానిమేషన్ తగ్గట్టు అందులో అయితే మనకి కొన్ని రకాల చాలా క్యారెక్టర్స్ అయితే ఉంటాయన్నమాట అందులో మన నచ్చిన క్యారెక్టర్ అయితే మనం సెలెక్ట్ చేసుకుని బ్యాక్ క్యారడర్ మీద క్లిక్ చేయాలి క్లిక్ చేసిన తర్వాత నెక్స్ట్ అయితే యానిమేషన్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి మనకైతే ఇందులో చాలా రకాల యానిమేషన్స్ అయితే యాప్లో అవైలబుల్గా అయితే ఉంటాయి అందులో మనకైతే బాగా చివరికి అయితే వెళ్తే టాక్ ఆన్ ఫోన్ అని చెప్పితే ఒక యానిమేషన్ అయితే ఉంటుంది ఆ యానిమేషన్ అయితే మనమైతే సెలెక్ట్ అయితే చేసుకోవాలి ఆ యానిమేషన్ అయితే సెలెక్ట్ చేసిన తర్వాత మనమైతే ఒకసారి ప్లే చేసి ప్లే చేసి అయితే చూసుకోవాలి ఆ యానిమేషన్ అయితే ఎలా అయితే ఉందో యానిమేషన్ అయితే మనం అయితే సెలెక్ట్ అయితే చేసుకున్న తర్వాత బ్యాక్ అయితే వచ్చి అక్కడ సెట్టింగ్స్ అని చెప్పి అయితే ఒక ఆప్షన్ అయితే ఉంటుంది ఆ సెట్టింగ్స్ ఆప్షన్ మీద క్లిక్ చేస్తే మనకైతే అక్కడ కలర్స్ అయితే ఉంటాయి అనమాట ఆ కలర్ సెక్షన్లోకి అయితే వెళ్ళి మనకైతే అక్కడ కలర్ వీల్ అయితే ఉంటుంది ఆ కలర్ వీల్ లో మనమైతే గ్రీన్ కలర్ అయితే సెలెక్ట్ చేసుకోవాలి గ్రీన్ కలర్ అయితే మనకైతే ఎడిటింగ్ అయితే చాలా బాగుంటుంది అనమాట మనం క్లిప్స్ అయితే బ్యాక్గ్రౌండ్ అయితే రిమూవ్ చేయడానికి గ్రీన్ కలర్ అయితే సెలెక్ట్ చేసుకున్న తర్వాత మనకైతే కిందక్కడ ఓకే అని చెప్పి అయితే బటన్ అయితే ఉంటుంది ఆ ఓకే మీద అయితే మనమైతే క్లిక్ అయితే చేయాలి క్లిక్ చేసిన తర్వాత మనకి గ్రిడ్ అని చెప్పి అయితే ఒక ఆప్షన్ అయితే ఉంటుంది ఆ గ్రిడ్ దగ్గరికి వెళ్తే మనం నో గ్రిడ్ అని సెలెక్ట్ చేసుకోవాలి లేకపోతే వీడియోలో మనకి గ్రిడ్ అయితే వస్తుంది ఓకే మనకైతే ఇప్పుడు గ్రిడ్ గ్రిడ్ రిమూవ్ చేసాక మళ్ళీ యానిమేషన్లోకి అయితే వెళ్ళి సేమ్ అదే యానిమేషన్ అయితే మనమైతే ప్లే అయితే చేసుకోవాలన్నమాట ప్లే చేసుకుని మన మొబైల్ ఫోన్లో స్క్రీన్ రికార్డ్ ఉంటే స్క్రీన్ రికార్డ్ ద్వారా కానీ లేదా స్క్రీన్ రికార్డ్ యాప్ అయితే ఇచ్చి దాని ద్వారా కానీ మనమైతే ఈ ఫుటేజ్ అయితే స్క్రీన్ కూడా అయితే చేసుకోవాలి మనకైతే అక్కడ మార్క్ అయితే ఆప్షన్ అయితే ఉంటుంది రైట్ సైడ్లో మార్క్ క్లిక్ చేస్తే ఆప్షన్స్ అన్నీ కనబడకుండా పోతాయి అనమాట మనం ఏ క్యారెక్టర్స్ అయితే వీడియో చేద్దాం ఆ క్యారెక్టర్స్ అయితే మన స్క్రీన్ కూడా అయితే చేసుకోవాలి మనం రికార్డ్ చేసుకున్న ఫుటేజెస్ అయితే ఇప్పుడు ఒక ఎడిటింగ్ యాప్లో మనమైతే ఇప్పుడు ఎడిట్ అయితే చేద్దాం ఇప్పుడైతే ఎడిట్ చేద్దాం అనమాట నేనైతే కైన్ మస్తులోకి అయితే వచ్చి బ్యాక్గ్రౌండ్ అయితే బ్లాక్ కలర్ అయితే తీసుకున్నాను తీసుకుని వీడియో అయితే ఎంత లెంత్ అయితే కావాలో అంత దాకా బ్యాక్గ్రౌండ్ అయితే నేనైతే టైంలోనైతే పెంచుకుంటున్నాను అనమాట ఓకే బ్యాక్గ్రౌండ్ బ్లాక్ తీసుకున్నాను ఇప్పుడు నెక్స్ట్ ఏం చేద్దాం చేద్దామంటే వాళ్ళు మీద క్లిక్ చేసి మళ్ళీ మీడియా ఆప్షన్ మీద అయితే క్లిక్ అయితే చేసి ఒక సిటీ బ్యాక్గ్రౌండ్ ఇమేజ్ అయితే నేనైతే ఇంపోర్ట్ చేసుకున్నాను ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత ఇమేజ్ మీద క్లిక్ చేస్తే మనకి ఇక్కడ సిజర్ ఆప్షన్ పక్కన అయితే ఒక ఆప్షన్ అయితే ఉంది దాని మీద క్లిక్ చేసి నేను వాళ్ళ లెఫ్ట్ సైడ్ ఆప్షన్ అయితే క్లిక్ అయితే చేశాను క్లిక్ చేసి ఇది కూడా సేమ్ అయితే వీడియో టైంలో అయితే తగ్గట్టుగా కొంచెం అనమాట నెక్స్ట్ అయితే మళ్ళీ ఇంకొక ఇమేజ్ అయితే ఇంపోర్ట్ చేసుకుంటాను ఇప్పుడైతే విలేజ్ బ్యాక్గ్రౌండ్ ఉన్న ఇమేజ్ అయితే ఇంపోర్ట్ చేసుకుని మళ్ళీ సెజర్ ఆప్షన్ పక్కన ఆప్షన్ మీద క్విక్ ఆప్షన్ మీద క్లిక్ చేసి ఈసారి రైట్ సైడ్ అయితే నేనైతే అడ్జస్ట్ చేస్తున్నాను అనమాట ఓకే రైట్ సైడ్ రెండు రెండు సైడ్లకి నేనైతే ఇమేజ్ అయితే సెట్ చేసుకోవడం జరిగింది ఓకే నెక్స్ట్ అయితే ఇప్పుడు ఏం చేద్దాం చేద్దామంటే రెండు సైడ్లకి ఇమేజ్లో తీసుకున్నాం కదా మనం సెంటర్కి హైలైట్ చేయలేక అయితే నెక్స్ట్ బ్లాక్ కలర్ ఇమేజ్ అయితే నేనైతే తీసుకున్నాను అనమాట తీసుకుని బ్లాక్ కలర్ ఇమేజ్ తీసుకున్న తర్వాత క్రాపింగ్ ఆప్షన్లోకి అయితే వెళ్ళి ఇమేజ్ అయితే కొంచెం క్రాప్ అయితే చేసుకోవాలన్నమాట క్రాప్ చేసి రెండు సైడ్లకి అడ్జస్ట్ అయితే ఒక బ్లాక్ కలర్ బార్ అయితే నేనైతే ఎక్కువ పెట్టుకున్నాను అనమాట రెండు ఇమేజెస్కి మధ్యలో ఓకే మనకైతే బ్యాక్గ్రౌండ్ అయితే పర్ఫెక్ట్గా సెట్ అయిపోయింది ఇప్పుడైతే మనం ఏం చేద్దాం అంటాయో మనం ఇందాక స్క్రీన్ రికార్డ్ చేసుకున్న పోజ్ మ్యాక్స్లో ఉన్న వీడియోస్ అయితే ఇప్పుడు ఇంపోర్ట్ అయితే చేసుకుందాం పోజ్ మ్యాక్స్లో స్క్రీన్ రికార్డ్ చేసుకుని వీడియో అయితే ఇంపోర్ట్ చేసుకుంది ఓన్లీ గ్రీన్ కలర్ అయితే వీడియో అయితే నేనైతే క్రాప్ అయితే చేస్తున్నాను అనమాట ఆప్షన్స్ అన్నీ పోయేటట్టుగా ఓకే క్రాప్ అయితే చేస్తాను నెక్స్ట్ అయితే ఇప్పుడు వీడియోస్ సైజ్ అయితే ఇంక్రీజ్ చేసుకుంటున్నాను ఇంక్రీజ్ చేసుకుని ఎక్కువ ఆప్షన్లోకి అయితే వెళ్ళి గ్రీన్ స్క్రీన్ అయితే నేనైతే టోటల్గా క్యాటర్కి అయితే లేకుండా రిమూవ్ అయితే చేసుకుంటున్నాను అనమాట రిమూవ్ అయితే చేసుకుని ఇప్పుడు క్యారెడర్ యొక్క సైజ్ అయితే నేనైతే ఇంక్రీజ్ అయితే చేసుకుంటున్నాను ఓకే క్యారెడర్ ఈ సిటీ సైడ్ అయితే ఒక క్యారెక్టర్ని అయితే నేనైతే ఇంపోర్ట్ అయితే చేసుకున్నాను ఒకసారి ప్లే చేసి అయితే చూస్తాను ఈ ఫుటేజ్ అయితే అలా వచ్చిందో ఓకే అయితే బాగానే అయితే వచ్చిందనమాట నెక్స్ట్ అయితే సెకండ్ క్యారెక్టర్ కింద కూడా అయితే ఇంపోర్ట్ చేసుకుంటున్నాను చూడండి సెకండ్ క్యారెడ్రస్ కింద కూడా ఇంపోర్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ క్లాపింగ్లోకి అయితే వెళ్ళి బ్యాక్గ్రౌండ్లోని గ్రీన్ కలర్ అయితే ఉండేలా చూసుకున్నాను చూసుకుని మళ్ళీ క్లాంబీ ఆప్షన్ ద్వారా ఆన్ చేసి బ్యాక్గ్రౌండ్ ఉన్న గ్రీన్ స్క్రీన్ అయితే ఆ క్యారెటర్కి అయితే నేనైతే రిమూవ్ అయితే చేశాను చేసి ఈ క్యారెక్టర్ సైజ్ అయితే అలా ఇంక్రీస్ చేశాను సేమ్ ఇది కూడా ఈ విలేజ్ సైడ్ ఉన్న క్యారెటర్ సైజ్ కూడా సేమ్ నేను అలాగే ఇంక్రీజ్ చేయడం అయితే జరిగింది మన స్క్రీన్ తగ్గట్టుగా ఓకే ఇప్పుడు అయితే నెక్స్ట్ అయితే ఏం చేద్దాం అంటే వీడియోస్ అయితే ప్లే చేసి అయితే చూపిస్తాను చూడండి శాంపుల్ ఓకే మనకైతే రెండు వీడియోస్ కూడా బాగానే అయితే వచ్చినాయి అనమాట నెక్స్ట్ అయితే ఇప్పుడు మనం వాయిస్ అవర్ అయితే యాడ్ చేసుకోవాలి రెండు వీడియోస్కి వాయిస్ ఓవర్ అలాగే సౌండ్ ఎఫెక్ట్స్ అయితే యాడ్ చేసుకోవాలన్నమాట యాడ్ చేసుకుని మీకు అయితే నేను ఫైనల్ క్లిప్లో ప్లే చేసి అయితే చూపిస్తాను వీడియో ఎలా వచ్చిందో నేను చేసిన వీడియో ఫైనల్ క్లిప్ అయితే ఇలా అయితే ఉంది హలో ఎవరో బాగున్నారు సిటీ ఎలా ఉంది బాగుంది సిటీ ఊర్లు ఎలా ఉన్నాయి బాగుంటుంది ఊర్లో ఊరు బాగుంది సిటీలో వాతావరణం సిటీలో మాకు మంచి ఎండ పెద్ద పెద్ద బిల్డింగ్ అన్నీ ఉన్నాయి ఓకే ఈసారి పండగ వచ్చానమాట ఊరు సరే ఉంటాను టైం అయిపోతుంది బాయ్ ఈ ట్యూటోరియల్ వీడియో కనుక పార్టీ టూ కావాలంటే కామెంట్ సెక్షన్లో పార్టీ టూ అని అయితే కామెంట్ చేయండి ఈరోజు వీడియో అయితే ఎక్కువతో కంప్లీట్ అయితే అయిపోయింది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేయబోతే సబ్స్క్రైబ్ చేయండి మీకు యానిమేషన్ మీద ఇంట్రెస్ట్ అయితే ఉంటే స్క్రీన్ మీద కనబడుతున్న ప్లేలిస్ట్లో అయితే చూడండి